సోనియమ్మా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు ప్రియాంక గాంధీ గారు ఒక ఆరు విషయాలు అందరి నాలి ఇది మీ గురించే సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే ప్రతి ఆడ ఆమెకు ప్రతి ఆడ ప్రతి మహిళకు ఇంట్లో 2500 రూపాయలు ఇస్తాని సోనియమ్మ గాంధీ మీకు చెప్పమని చెప్పింది మీ అందరికి ప్రతి నెల 2500 కాంగ్రెస్ గెలుస్తే గ్యాస్ సిలిండర్ 500 రైతు రుణమాఫీ 2 లక్షలు రైతు రుణమాఫీ 2 లక్షలు మహిళలు బస్సులలో తిరిగితే ఫ్రీ టికెట్ లేదు రైతులకు సంవత్సరానికి 15000 కౌలు రైతులకు 12000 భూమి లేని నిరుపేద ప్రజలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇండ్ల జాగకు 100 గజాలు 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ సోనియా గాంధీ గారు మీకు చెప్పమని చెప్పింది ఈసారి ఈ 9 ఏళ్ళు మీరు టిఆర్ఎస్ ముఖ్యమంత్రిని చూసిర్రు ఒక్క హామీ నెరవేర్చలేడు ఈసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి గెలవాలి ఆయనతో మీరు రాష్ట్రంలో గెలిపించే సంగారెడ్డి కింద మీద చేయగలరు ఆయనతో ఎందుకంటే ఈడ గెలుస్తేనే ఆడ అధికారం వస్తుంది మళ్ళా అది జాగ్రత్త తీసుకోండి కానీ ఒక్క మాట చెప్తున్నా మీ అందరికీ అమ్మా మీరు ఇప్పుడు వాళ్ళకు కేసీఆర్ ఇప్పుడు 1000 2000 పంపిస్తాడు క్వార్టర్లు పంపిస్తాడు 5 ఏళ్ళకు క్వార్టర్ కావాలా 5 ఏళ్ళకు 1000 రూపాయలు కావాలా నెలకు 2500 కావాలా మీరే ఒకసారి ఆలోచన చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు ఇప్పుడు మాట్లాడుతారు చాలా లేట్ అయింది మీరు 11 గంటలకు వచ్చిర్రు కానీ సంగారెడ్డి ప్రజలారా హరీష్ రావు ఛాలెంజ్ చేస్తున్నాడయ్యా జగ్గారెడ్డిని అంట ఓడగొట్టాలంటనయ్యా సంగారెడ్డి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నాడా సంగారెడ్డి గడ్డకు పౌరుషం లేదనుకుంటున్నాడా మీ దమ్మేందో హరీష్ రావుకు చూపెడతారా మీ దమ్ము చూపెడతారా హరీష్ రావు సంగళ్ళ తిరుగుతాడా చూస్తా హరీష్ రావు మంత్రి జగ్గారెడ్డిని కడుపులో పెట్టుకొని కాపాడుకోండి కష్టానికి మీకు అందుబాటులో ఉంటా కష్టం వచ్చినోనికి అందుబాటులో ఉంటా అందరికీ నా నమస్కారం ఓకే పెద్దలు ఖార్గే గారు మాట్లాడతారు